Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోహన్ బాబు మోదీ కలయిక వెనుక విజయసాయి. ఏపీ రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అతి కొద్ది సమయంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు ఏదో రకంగా వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. అలాగే ఏదో ఒక రకంగా బీజేపీ వైసీపీ మధ్య రాజకీయ వైరం సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. దీనిలో భాగంగానే అమరావతి విషయంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చంద్రబాబు బెనామీలుగా పేరుపడ్డ కొంతమందిని రంగంలోకి దించి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు తమ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ చేస్తున్న ప్రతి పనిని విమర్శిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బీజేపీ వైసీపీల మధ్య రాజకీయ దూరం పెంచుతున్నారు. ఈ వ్యవహారంతో ఒక రకంగా వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జగన్కు బంధువుగా అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోదీని కుటుంబంతో సహా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం పైన మోదీకి మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగన్కు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాల్సిందిగా ఆ భేటీలో మోహన్ బాబు కోరినట్లు సమాచారం. ఇక మోహన్ బాబు ఇంత అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం వెనుక వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు మోహన్ బాబు మోదీ అమిత్ షాలను కలిసి జగన్ మాటలను తన మాటలుగా చెప్పి జగన్ ప్రభుత్వంపై వారికి సానుకూల దృక్పథం ఏర్పడేలా చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు మాటలను శ్రద్ధగా విన్న మోదీ అమిత్ షా జగన్ ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదంతా విజయసాయిరెడ్డి చేసిన రాజకీయ ఎత్తుగడగా తెలుస్తోంది. మోహన్ బాబు కాకుండా వేరే ఎవరైనా మోదీని కలిసి ఉంటే అందరికీ లేనిపోయిన అనుమానాలు వస్తాయనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే మోహన్ బాబు ప్రధానిని కలిసిన తరువాత ఆ భేటీ వివరాలను చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు అర్థమవుతోంది.